ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నా నమస్సు మాంజలి. నన్ను ఒక స్త్రీమూర్తి ఈ విధంగా కమెంట్ పెట్టారు. ఇప్పుడు చీపురు కట్ని ఈశాన్యంలో పెట్టొద్దండి, ఆగ్నేయంలో పెట్టొద్దండి, ఇక్కడ పెట్టొద్దండి అన్నారు. నేనుంటున్న ఇంట్లో అలా లేదు, ఏం చేయాలి? నిజమే తల్లి, ఇవాళ రోజుల్లో మనకున్నటువంటి ఆర్థిక వనరులను బట్టి చూసుకుంటే అన్ని రకాలుగా అనుకూలించే గృహాలు మనకు దొరకట్లేదు. ఎందుకంటే ఆ కట్టించేవారు, ఆ కట్టుబడులు అట్లాగా వారి వారి స్థలాన్ని బట్టి ఉన్న దాంట్లోనే అలా కట్టించేసేసి ఇస్తున్నారు. మనం కూడా తీసుకుంటున్నాం. మొదట శాస్త్ర ప్రకారంగా అయితే ఈశాన్యంలో పెట్టవద్దు, ఆగ్నేయంలో పెట్టవద్దు, అంటే నాలుగు మూలల్లో పెట్టవద్దు. మరి ఎక్కడ పెట్టాలి? తూర్పుకి ఇంద్రుడాయ్, దక్షిణం యముడాయ్. చీపురు కట్టని మనం లక్ష్మీదేవిగా పిలుస్తాం అమ్మా. కాబట్టి ఏ దిక్కున ఏంటంటే మీకు ఆగ్నేయం నుంచి ఇటు ఈశాన్యానికి చూసుకుంటే మధ్యలో ఉన్నది తూర్పు భాగం. కాబట్టి తూర్పు ఈశాన్యంలో కాకుండా కాస్త తూర్పు ఆగ్నేయం వైపు, అంటే మీ వంటగదిలోనే మూలకి ఎక్కడన్నా ఉంటే అక్కడన్నా పెట్టుకోవచ్చు. లేదా దక్షిణ, ఇటు దక్షిణ, నైరుతి, ఈ దక్షిణ నైరుతి మధ్య భాగంలో కాస్త దక్షిణం వైపుకి, కాస్త ఆగ్నేయం వైపుకి, లేదా నైరుతి నుంచి ఇటు వాయువ్యానికి, ఇంకా చక్కగా చెప్పాలంటే ఇంటి వాయువ్యంలో పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా ఉన్నప్పుడు అక్కడ ఏర్పాటు చేసుకోండి. ఇలా లేనప్పుడు ఏం చేస్తారంటే తల్లి, ఇది మీకు చాలామంది చెప్పుండరు ఇలా లేదు, అప్పుడు ఏం చేస్తారంటే చీపురు పట్టుకునే వైపు కాకుండా ఊడ్చే వైపు కొసలు ఉంటాయి కదా, అవి ఉత్తరం కానీ లేదా తూర్పు కానీ చూస్తున్నట్లుగా పడుకోబెట్టనా పెట్టండి. తప్పులేదు తల్లి, ఇలా అన్నా పెట్టుకోవచ్చు. చీపురుని పడుకోబెట్టనా పెట్టుకోవచ్చు. ఒకవేళ నిలబెట్టి పెట్టేటే పట్టుకునేది కిందకి, ఊడ్చేది పైకి ఉండేట్టుగా పెట్టాలి. కొంతమంది ఇలా పెడతారు, అలా పెట్టకూడదు తల్లి. ఈ చీపురుతో ఎప్పుడు ఊడవాలి? అసలు చీపురు ఎక్కడ పెట్టాలో తెలుసుకున్నాం. ఏ సమయంలో ఊడిస్తే, అమ్మో ఉదయం ఊడిస్తే లక్ష్మి, సాయంత్రం ఊడిస్తే, మా సాయంత్రం 5:30 కన్నా ముందుగానే ఊడ్చేయాలమ్మా ఇల్లు. ఎందుకంటే సూర్యాస్తమయ గడియల కన్నా ముందుగానే ఇల్లంతా కూడా శుభ్రం అయిపోవాలి. సూర్యాస్తమయ గడియలు ఎప్పుడు ఉంటాయి? 5:30 తర్వాత ఉంటాయి. కాబట్టి 5:30 లోపు ఇల్లంతా కూడా శుభ్రంగా ఊడ్చేసేసి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని స్త్రీమూర్తులు అప్పటికే జడ వేసుకుని, జడ వేసేసుకున్న తర్వాత 5:30 కల్లా కూడా ఈ లోపే ఊడ్చేసేసుకుని కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి దగ్గర లేదా పూజామందిరం దగ్గరికి వచ్చి దీపారాధన వెలిగించి 2 అగరబత్తులు కానీ శక్తానుసారం ధూపం అన్నా సరే, అమ్మా ధూపం వేయటానికి నిత్యం 2 పూట్ల ధూపం వేయటానికి కలగనంత అయితే ఆ భగవంతుడు మన ఎవరికీ ఇవ్వకుండా పోలేదు. కాకపోతే అంటే మనం వాటిపైన ఇది అత్యవసరం అని అనుకోం, లేదా ఇది అవసరం అనుకోం. అలాంటివి బోల్డ్ ఉంటాయి. అగరబత్తులో మహా లేదా సాంబ్రాణం మనకి కాస్త ఎంతో అవ్వో. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కప్పు సాంబ్రాణులు 100, 200 మధ్యలోనే ఉంటున్నాయి. అది నెలకు సరిపోతుంది. అవి తెచ్చుకున్నా సరే వేసుకుంటే ఆ లక్ష్మీదేవి రావాలే కానీ, ఒక నెల కష్టపడితే లక్ష్మీదేవి మన ఇంటి కొలువుంటే ఇలాంటి ధూపాలు ఎన్నో వేసుకోవచ్చు. అప్పుడు ఈ ఖర్చులకు కూడా ఆలోచించాం. కాబట్టి ముందు ఆవిడ రప్పించడానికి ఈ విధంగా చెయ్యండి. చీపురు కట్టని ఎక్కడ పెట్టాలో తెలుసుకున్నాము. తర్వాత ఆ దిశగా మనకు లేనప్పుడు ప్రత్యామ్నాయంగా ఏం చేసుకోవచ్చో తెలుసుకున్నాము. అలాగే ఇంకొకటి ఏంటంటే ఏ సమయంలో ఇల్లు ఊడ్చుకోవాలి. ఉదయం అయితే తల్లి సూర్యోదయం కన్నా ముందే ఇల్లంతా కూడా ఊడ్చి ఉండాలి, లేదా సూర్యోదయం తర్వాతనే పెట్టుకోవాలి. కానీ ఇటు సూర్యుడు ఉదయిస్తూ ఉంటే, ఉదాహరణకి ఇవాళ 6:10 అనుకోండి, అమ్మో 6 లేచారని చెప్పి అప్పుడు ఊడుస్తుంది అనుకోండి, సూర్యుడు ఉదయించడం మనం ఊడవటం, ఇవి రెండు ఒకేసారి జరగకూడదమ్మా. సూర్యోదయానికన్నా ముందు కానీ సూర్యోదయం తర్వాత కానీ, సూర్యాస్తమయం తర్వాత మటుకు ఊడవకూడదు. అందుకనే సూర్యాస్తమయం ముందే 5:30 కల్లా అయిపోవాలి. 5:30 తర్వాత జడ వేసుకుంటూ కూర్చుని సరిగ్గా 6 ఇల్లు ఊడ్చుకుంటూ కూర్చుని సరిగ్గా ఏంటంటే మీ ఉన్న జ్యేష్ఠ లక్ష్మిని మా ఇంట్లో ఇలాగే కూర్చో అన్నట్టుగా చెప్పకండి తల్లి. చక్కగా మీరు ఇలా చేసుకోండి, మీకు శుభకరంగా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనందంగా వస్తుంది. ఎందుకంటే ఆవిడలాగా ఎవరైతే శుభ్రంగా స్త్రీమూర్తులు ఉంటారో వారింటికి ఆవిడ పిలవకుండా కూడా వస్తుంది. శుభమస్తు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం, ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.